స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ఎలాంటి కాస్మెటిక్స్ వాడాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఈ చర్మం మీద ట్యాన్ కానీ లేకపోతే నల్ల మచ్చలు ఎలా వస్తాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేకపోతే మనం తీసుకునే ఆహార నియమాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మనం చూసే వాళ్ళల్లో చర్మం ఎక్కువ శాతం ఈ నల్ల మచ్చలు కానీ లేదా మంగు మచ్చలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నల్ల మచ్చలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం ఈ సన్బర్న్ వల్ల మనకు కొంతమందిలో ఏంటంటే సన్ ట్యాన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది టెంపరరీ. ఎప్పుడైతే మనకు ఉన్నట్లుండి మనకు సూర్యకాంతికి 3 లేదా 4 గంటలు మంచి ఎండ తీవ్రత ఉన్నప్పుడు తిరిగినప్పుడు చర్మం ఆటోమేటిక్గా బర్న్ అవుతుంది. తద్వారా ఏంటంటే 3-4 గంటలు లేదా 12 గంటల తర్వాత అది చర్మం అనేది నల్లగా మారుతుంది. అది టెంపరరీగా మారిన తర్వాత దానికి ఏదైనా సూతనింగ్ ఏజెంట్స్ లేకపోతే కెలమిన్ లోషన్ అనేది వాడుకున్నప్పుడు ఆ చర్మం వచ్చి నార్మల్గా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది బాగా ఫెయిర్గా ఉంటారు, వీళ్లకు సూర్యకాంతి తగిలినప్పుడు 100 మందిలో 30-40% వరకు ఇది మంగుగా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. మంగు అనేది ముఖ్యంగా ముఖం పైన, బుగ్గల మీద కానీ లేకపోతే నుదుటి పైన కానీ, ఎక్కువ ముక్కు పైన కానీ చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ మంగు అనేది సూర్యకాంతి వలన రాదు, సూర్యకాంతి లేదా అల్ట్రావైలెట్ రేస్ అనేటివి చర్మం పైన పడినప్పుడు ఈ నలుపు అనేది లేదా మెలనిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఇది కొంతమందిలో ఏంటంటే వంశపారంపర్యంగా కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ మొహం పైన నల్ల మచ్చలు అనేది ఇప్పట్లో ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ కానీ లేకపోతే కొంతమంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పేషెంట్లో కానీ మనం చూస్తూ ఉంటాం. అయితే చికిత్స వచ్చేసరికి నల్ల మచ్చలకు ఏ రకమైన చికిత్సలు అనేటివి మా దగ్గర అందుబాటులో ఉన్నాయంటే, మనకు మొదట ఏంటంటే ఎవరికైనా కూడా ఈ నలుపు మచ్చలు అనేటివి చర్మం పై పొరల్లో కానీ లేకపోతే లోన పొరల్లో కానీ ఉంటుంది. దీన్ని సూపర్ఫిషియల్ ట్యాన్ లేకపోతే డీప్ మెలనోసిస్ అంటారు. సూపర్ఫిషియల్గా ఉండేది ఏదైనా మనకు క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ వాడడం వల్ల మనకు చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ పిగ్మెంటేషన్ లేకపోతే ట్యాన్ అనేది చర్మం లోపల పొరల్లో ఉన్నప్పుడు మనకు క్రీమ్స్తో పాటు లేజర్ ట్రీట్మెంట్స్ కానీ కెమికల్ పీల్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. ఈ లేజర్ ట్రీట్మెంట్లు ముఖ్యంగా ఏంటంటే కార్బన్ లేజర్ పీల్ కానీ ఐపీఎల్ కానీ అందుబాటులో ఉంది. ఈ కార్బన్ పీల్ కానీ లేకపోతే లేజర్ పీల్ కానీ మనకు చేసుకున్నప్పుడు చర్మం లోపల ఉన్న మెలనిన్ అనేది స్లోగా తగ్గిస్తూ వస్తుంది. మనకు పేషెంట్స్ అనేవాళ్ళు లేకపోతే ఈ పిగ్మెంటేషన్ వచ్చే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ దాదాపు ఎలా ఉంటుందంటే, ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకు ఈ నలుపు అనేది పర్మనెంట్గా దాన్ని మెయింటెనెన్స్ లేకుండా అనేది దాన్ని చేసుకోవాలనే ఆతృత అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ పిగ్మెంటేషన్ కానీ ట్యాన్ కానీ లేకపోతే మంగు కానీ ఒకసారి వచ్చిన తర్వాత దీన్ని తగ్గించడం అనేది కష్టమే, కానీ తగ్గించడానికి వీలైనన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మందులు కానీ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. కాకపోతే ట్రీట్మెంట్ అంత సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఈ పేషెంట్ కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది చేసుకోకుండా ఉంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ థెరపీలో ఈ మెలనిన్ అనేది ఎక్కువ కాకుండా కొన్ని సీరమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్లకు వీలైనంత వరకు ఎండ తీవ్రత కానీ లేకపోతే చర్మం పైన పడినప్పుడు అది తగ్గించడానికి సన్స్క్రీన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. నలుపు కానీ ట్యాన్ కానీ ఉన్న వాళ్లకు ఆహారం నియమాల్లో ఎటువంటి జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి? సో ఫస్ట్ ఏంటంటే, ఈ నలుపు వచ్చిన తర్వాత మనకు రెగ్యులర్గా జరిగేది ఏంటంటే, మనం ఇంట్లో మనకు దొరికే అవి ఏదైనా టమాటో కావచ్చు లేకపోతే ఏదైనా పీల్స్ అనేటివి మనకు ప్యాక్లు అనేటివి వేసుకుంటూ ఉంటాం. ఇది కాకుండా మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న అది బ్యూటీషియన్ కావచ్చు, కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ ప్యాక్లు అనేటివి వేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మెయిన్గా వాళ్ళ ఒంటి తీరును లేకపోతే జబ్బును, అంటే ఈ నలుపు రంగుని పరిగణనలోకి తీసుకొని మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఈ ట్యాన్ ప్యాక్లు ఇది వేసుకుంటారో చర్మం ఇంకొద్దిగా డ్యామేజ్ అనేది అవుతుంది. కాకపోతే ఇక్కడ నలుపు కానీ మంగు కానీ వచ్చిన వాళ్ళు దగ్గరున్న డర్మటాలజిస్ట్ను కలిసినప్పుడు వాళ్లకు ఇది సూపర్ఫిషియల్గా ఉందా లేకపోతే ఏంటనేది వివరంగా ఖచ్చితంగా చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఆహార పలావట్లో ఎక్కువ ఆకుకూరలు కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ జ్యూసెస్ తాగడం, లేదా ఆరెంజ్ కానీ, బత్తాయి కానీ, లేకపోతే ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది తాగడం మంచిది.
వీటిలో టమాటో కానీ లేకపోతే ఆరెంజ్ బత్తాయిలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది ఏం చేస్తుందంటే కొల్లాజిన్ కానీ లేకపోతే నలుపు రంగును మనకు ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా పుచ్చకాయ లేదా వాటర్ మిలన్ జ్యూస్లో ఈ మెల్నిన్ అనేది తయారు కాకుండా మనకు చూడడం జరుగుతుంది. అదేవిధంగా గ్లూటథయాన్ అనేది కూడా దాంట్లో ఉండడం వల్ల, అదేవిధంగా దాంట్లో ఉన్న ఈ మినరల్స్ కానీ చర్మానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇస్తూ మనకు నలుపు రంగు తగ్గడానికి ఉపయోగపడుతుంది.